హాయ్, వెల్కమ్ టు సినిమా పోస్టర్. మీరు ఎంతగానో ఎదురు చూసిన మరో ఇంట్రెస్టింగ్ ఫిలిం కంటెంట్తో మీ ముందుకు వచ్చింది మన ఛానల్. సినిమా విజయవంతం చేయడంలో దర్శకుడి శ్రమ వెలకట్టలేనిది. తన విజన్కి తగ్గట్టుగా చిత్రాలను మలిచేందుకు దర్శకుడు స్క్రిప్ట్ స్టేజ్ నుంచి రిలీజ్ అయ్యే వరకు కష్టపడతారు. తప్పకుండా హిట్ కొట్టాలని కొన్నిసార్లు ఎంతో ప్రయత్నించినా వారికి ఆ విజయం దక్కదు. సినిమా నేపథ్యాన్ని బట్టి దర్శకులు ఇంకాస్త ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. అంత శ్రమ తీసుకున్నప్పటికీ కూడా అట్ట ఫ్లాప్ అయిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. టాలీవుడ్ దర్శకుల కష్టాన్ని వృధా చేసిన కొన్ని చిత్రాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాంటసీ ఫిక్షన్ చిత్రాలకు టాలీవుడ్లో కోడి రామకృష్ణ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజీ చిత్రానికి కోడి రామకృష్ణ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఈ మూవీ చిత్రీకరణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. వాటన్నింటినీ తట్టుకొని కోడి రామకృష్ణ ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. కానీ అంజీ చిత్రం నిరాశపరిచింది. కానీ ఆ చిత్రానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంజీ కనుక ఆ టైంలో రిలీజ్ అయి ఉంటే అద్భుతాలు సృష్టించేదని చాలామంది అంటుంటారు. లైగర్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనుకున్న పూరి జగన్నాథ్కి నిరాశ ఎదురైంది. విజయ్ దేవరకొండ హీరోగా భారీ మొత్తం ఖర్చు చేసి తెరకెక్కించిన లైగర్ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. పూరి జగన్నాథ్కి ఈ చిత్రం కోసం వేచించిన డబ్బు సమయం అంతా వృధా అయ్యాయి. సుకుమార్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన వన్ నేనొక్కడే చిత్రాన్ని అభిమానులు మర్చిపోలేరు. ఆ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ఫ్యాన్స్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. డైరెక్టర్ సుకుమార్తో పాటు మహేష్ కూడా ఆ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో ఆడియన్స్కి ఆ మూవీ ఎక్కలేదు. శాకుంతలం పౌరాణిక చిత్రాలపై తనకున్న మక్కువని డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం చిత్రంతో ప్రదర్శించాడు. సమంతర ప్రధాన పాత్ర నటించిన ఈ చిత్రం వర్కౌట్ కాలేదు. గుణశేఖర్ పెట్టిన డబ్బు సమయం పూర్తిగా వృధా అయ్యాయి. సమంత మయోసైటిస్తో బాధపడుతున్నా కూడా ఈ చిత్రంలో నటించింది. కంచే దేశాల మధ్య యుద్ధాలను, మనుషుల మధ్య కులాలను అనే కంచెలను రూపుమాపాలి అంటూ డైరెక్టర్ క్రిష్ చేసిన ప్రయత్నమే కంచె చిత్రం. ఈ చిత్రంలో క్రిష్ చెప్పాలనుకున్న సందేశం చాలా బలంగా ఉంటుంది. హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ క్రిష్ ఇద్దరూ ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ ఫలితం దక్కలేదు. అఖిల్ అక్కినేని వారసుడు అఖిల్ని తొలి చిత్రంతోనే స్టార్ హీరోగా నిలబెట్టాలని డైరెక్టర్ వివి వినాయక్ ఎంతో కష్టపడ్డారు. అఖిల్ టైటిల్తో నితిన్ నిర్మాతగా భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం తీవ్ర నష్టాలను మిగిల్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం సాహో. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్, పైగా బాహుబలి తర్వాత నటిస్తున్న చిత్రం. దీంతో ఈ మూవీ భారీగా ఉండాలని డైరెక్టర్ సుజిత్ యాక్షన్ సీన్స్తో ఏదో ట్రై చేశాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ భారీ బడ్జెట్లో చేసిన ప్రయత్నమే శక్తి చిత్రం. అప్పటికే ఎన్టీఆర్ కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని కమర్షియల్గా వర్కౌట్ చేయాలని డైరెక్టర్ తీవ్రంగా శ్రమించారు. కానీ ఈ మూవీలో కథ ఎవరికీ నమ్మశక్యంగా అనిపించలేదు. ఫలితంగా డిజాస్టర్ అయ్యింది. చూశారు కదండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.